నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు. మరి అక్టోబర్ మాసం 2024 గాను ఈ మాసంలో వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఎందుకంటే గ్రహగతులు ఎలా ఉన్నాయి, స్థితులు ఎలా ఉన్నాయి, దృష్టిలు ఎలా ఉన్నాయి, వాటిని బట్టి మనకి దాదాపుగా ఈ గోచార ఫలితాలు ఉంటాయి. కాబట్టి ముందుగా గోచార ఫలితాలు చెప్పుకోవడానికి గ్రహగతులు ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ఇక్కడ చూస్తే కనుక రాహుకేతువులు ముందు నుండి ఉన్నట్టుగానే ఇక్కడ మీనంలోనూ రాహు, అలాగే కన్యలో కేతువు, ఇది కొంతకాలం వరకు అలాగే కొనసాగుతుంది. ఇక గురువు వృషభంలో ఉన్నాడు. కానీ ఈ నెలలో జరిగేటువంటి మార్పు ఏంటంటే 10వ తారీఖు వక్రిస్తూ ఉన్నాడు. ఇక కుజుడు మనకి మిథునంలో 19 వరకు మిథునంలో ఉంటాడు. అయితే దాని తర్వాత ఏమవుతుంది అంటే కర్కాటక రాశిలోకి వెళ్తాడు. కానీ కుజుడికి అది నీచ రాశి, అంటే కుజుడు నీచ పొందేటువంటి పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ మాసంలో. ఇంకా ఇంతకంటే ఏంటంటే కన్యలో అప్పటికే కేతు ఉన్నప్పటికీ ఇక్కడ రవి ఉంటాడు. రవి 15 రోజుల వరకు ఉండి తర్వాత మార్పు చెందడం, అలాగే అంటే 17 నుండి తులలోకి వెళ్తూ ఉంటాడు అనమాట. అలాగే బుధుడు కూడా ఆల్మోస్ట్ అంతే, 13 వరకు ఉండి మారడం, ఇక 12 వరకు ఉండి 13లోకి మారుతాడు అనమాట. ఇలా మార్పు ఉన్నప్పటికీ ఇక శుక్రుడు, తులలో ఉన్నటువంటి శుక్రుడు 11వ తారీఖు వృశ్చికంలోకి మారడం అనేటువంటిది గ్రహాల్లో మార్పు. ఇక శని ఎలాగూ వక్రించి కుంభంలో ఉన్నాడు, అది మనకు తెలిసినటువంటిది. ఈ రాహుకేతువులు కొంతకాలంగా మీన కన్యల్లో ఉంటున్నటువంటి విషయం. మరి ఇలా ఉన్నటువంటి గ్రహస్థితులలో మరి ఈ రాశులకి అంటే ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అంటూ మనం ద్వాదశ రాశులు ఒక్కొక్కరిగా ఒక్కొక్క రాశిని ప్రకారంగా చెప్పుకుందాం. మనం ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి మాస ఫలితాలు ఎందుకు చెప్పుకోవాలి అంటే, ఇది జనరల్గా జన్మ జాతకంలో ఉన్నటువంటి జాతకాలు మనకు ఉన్నాయి కదా అన్నప్పటికీ కూడా ఏ నెలకానైలా ఎందుకు చెప్తామంటే, ఉన్నటువంటి గ్రహాలు అంటే గోచార రీత్యా మారుతున్నటువంటి గ్రహాల మూలంగా ఒక్కొక్క గ్రహం వారి యొక్క యుతి కానీ దృష్టి కానీ లేకపోతే వీటి యొక్క వక్రగతి కానీ ఇవన్నీ పరిస్థితులు మారుతూ ఉంటాయి కదా. ఇలా మారినప్పుడు ఒక్కొక్క గ్రహం ఇచ్చేటువంటి అంటే నీచ పొందడము, ఉచ్చ పొందడము, ఉచ్చలోకి రావడం, ఇలా స్వక్షేత్రంలోకి రావడం, వీటి వల్ల ఏ రాశులు ఉన్నారో వాళ్ళకి కొన్ని మార్పులు చేర్పులు అయితే జరుగుతాయి. అంటే గ్రహాలు ఎప్పుడు ఒక చోటు ఉండవు కదా. ఈ మారుతున్నటువంటి గ్రహాల మూలంగా మారేటువంటి మార్పులకు అనుగుణంగా మనం ఏం చేసుకోవచ్చు, ఎందుకంటే ఇలా చూసినంతలో మరి లాభం ఏంటి, మనం జన్మజాతకం మొత్తం రాయించుకున్నావు కదా, ఇలా ఉంది కదా అంటే ఉన్నప్పటికీ కూడా కొంత మార్పు ఉంటుంది. ఏంటంటే దీనివల్ల ఇలా వస్తుంది కాబట్టి ఈ గురుగ్రహం వక్రకిరణ చెందుతుంది కాబట్టి మనం ఈ రకమైనటువంటి పూజ చేద్దాం గురుగ్రహానికి, లేదు రవి నీచపడుతున్నాడు కాబట్టి రవికి నమస్కరిద్దాం, కుజుడు మరి నీచలోకి వెళ్తున్నాడు కాబట్టి ఇలా చేద్దాం అనేటువంటిది ముందు జాగ్రత్త కోసమే ఈ జ్యోతిషం ఉపయోగపడుతుంది. అందుకని గోచార రీత్యా మనం ఫలితాలు ప్రతి వారం చెప్పుకోవాలా, ప్రతి పక్షం చెప్పుకోవాలంటే చెప్పుకుంటే మనకు ఒక రకమైన ముందుగా మనకు మార్గదర్శనం చేసినట్టుగా ఉంటుంది కాబట్టి అలా చెప్పుకుంటాం. అలా మనం ఈ మాసం ఫలితాలు కూడా చెప్పుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ మాసంలో ఎలా ఉంటుందంటే కొన్ని పరిస్థితులు మనకు చాలా కోపాన్ని తెప్పిస్తాయి. సింహరాశి వారికి ముందు నుండి ఉండేటువంటిది ఏంటంటే ముఖ్యంగా ఒక అహం అనేటువంటిది కొద్దిగా గట్టిగానే ఉంటుంది ఈ రాశి వారికి. ఇది రాశి యొక్క ఫలితం అంతే. ఈ రాశిలో పుట్టినటువంటి వాడికి కొంచెం అహం అనేది తప్పకుండా ఉంటుంది. కానీ అన్ని రోజుల్లో అన్ని సమయాల్లో ఇది అంతగా మంచిది కాదు, ఎందుకంటే దీనివల్ల కొద్దిగా మనం ఈ అహం వల్ల ఏం చేస్తాం, కోపాన్ని ప్రదర్శిస్తాం. ఉన్నటువంటి గ్రహస్థితి కూడా అలాగే ఉంది. కాస్త కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఎక్కడ ప్రదర్శిస్తాం, ఇంట్లో ప్రదర్శిస్తే పర్వాలేదు, ఇంట్లో వాళ్ళైతే తట్టుకుంటారేమో, కానీ బయట సమాజంలో కానీ ఉద్యోగం చేస్తున్నటువంటి వాటిలలో కానీ మనం చేస్తున్నటువంటి ఏదో అధికారుల పైన వాళ్ళ మీద కూడా కోపంగా మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే వారి వల్ల ఒక రాజకీయ నాయకులు ఉన్నారనుకోండి, వారి పై వాళ్ళతో కానీ సమాజంలో కానీ మనం అలా చేసినప్పుడు ఆ రాజకీయాల్లో ఇబ్బందులు, నాయకుల వల్ల, అధికారుల వల్ల, వీళ్ళతో ఉద్యోగాల్లో ఉన్నటువంటి అధికారుల వల్ల మనం ఇబ్బందులు పడేటువంటిది వస్తుంది. కాబట్టి ఒకటే సూచన ఏంటంటే పై వారితో కానీ ఎవరితో మాట్లాడినా వినయంగా మాట్లాడడం, ఇంట్లో మాట్లాడినా, ఇంట్లో అంటే వినయం అంటే పెద్దలు ఉంటే వినయం కూడా మాట్లాడాలి, ఆ వినయంగా మాట్లాడితే వైరం కాకుండా మంచిగా ఉంటుంది. అది కాదు అంటే మాత్రం కొద్దిగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది.
ఇక భూమి విషయాల్లో ఇప్పటి వరకు జరిగినటువంటి కొన్ని తర్జన భర్జనలు జరిగి అవుతుందా అవ్వదా, మనం కొంటామా కొనమా, ఇదేంటి భూమిలో ఏవో కొన్ని లోపాలు ఉన్నాయి, మనం తీసుకున్నాం కానీ ఇబ్బందులు ఉన్నాయి, ఇది సరిగ్గా ఉందా, ఇలాంటివి రకరకాలైన అనుమానాలు లేకపోతే కొన్ని నిజమైన విషయాలే తర్జన భర్జనలో ఉండుంటాయి, చాలామందికి ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేటువంటి సమయం ఈ అక్టోబర్ మాసం అని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా అందులో పోతాయన్నమాట. చక్కగా ఈ భూమి విషయాల్లో మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. న్యాయపరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నటువంటి వారికి కూడా ఆ న్యాయపరిమితంగా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగుతాయి, శుభ ఫలితాలు వస్తాయి. అంతేకాదు ఖరీదు వస్తువుల్ని కొనగలిగేటువంటి మంచి అవకాశం. ఖరీదు వస్తువులు అంటే ఏదో పండుగ వచ్చిందని కొనుక్కోవడమా, కారు కొంటామా, కొడ్ర బండి కొంటామా, ఫోన్లు కొంటామా, ఏదో ఒక వస్తువు ఖరీదు అయినటువంటి వస్తువుల్ని మనం కొనుక్కునేటువంటి ఒక సదావకాశం వస్తుంది, కొనుక్కోగలుగుతాం కూడా. ఇదండి సింహరాశి వారికి ఈ మాసంలో ఉండేటువంటి ఫలితాలు. ప్రస్తుతం మనం చూస్తున్నట్టుగా ఇప్పటి వరకు విన్నటువంటి గ్రహస్థితి మూలంగా ఒక్కొక్క రాశికి మనకు ఇలా చెప్పుకుంటూ వస్తున్నాం కదా. మరి ఇలా ఉన్నప్పుడు అంటే మనం అనుకున్నా అనుకోకపోయినా కొన్ని అంటే జాతక రీత్యా మనం మారుతున్నటువంటి అంటే ఒక రకంగా గురువు వక్రించడం కానీ, తర్వాత కుజుడు నీచంలోకి రావడం కానీ, రవి కూడా అదేవిధంగా 15 రోజుల తర్వాత నీచ స్థితి పొందడం కానీ, ఇలా కొన్ని మార్పులు అయితే ఉన్నాయి. ఇంకా శని ఎలాగో ఉన్నట్టుగా ఉన్నాడు కదా, అంటే వక్ర దిశలో ఉన్నాడు. అలాంటి పరిస్థితులలో మరి ఎలా ఉంటుంది అంటే సహజంగా ఉండేటువంటి చిన్న చిన్న మార్పులు కొంతమందికి కొన్ని రాసుల వారికి ఉపయోగం, కొన్ని రాసుల వారికి కొంత మధ్యస్థంగా మిశ్రమ ఫలితాలు ఉంటే కొన్ని రాసుల వారికి కొంత కష్టంగానే ఉంటుంది. మరి ఎవరికైనా సరే అందరికీ కూడా మనం సుఖంగా ఉండాలి అని మనం యోచన చేస్తాం. అసలు జ్యోతిష్యం అంటేనే ఎవరైనా సరే ఏదైనా బాగులేదు అంటే దాన్ని ఎలా మనం మంచి చేసుకోవాలి, ఎలాగ మనం చేసుకోవాలి అంటే ఒక రకంగా గ్రహాల యొక్క అనుకూలత కోసం మనం పూజ చేసుకోవాలి, అలాగే దేవత అనుగ్రహం పొందడం కోసం ఏదైనా దేవత ఆరాధన చేయాలి. ఇది కాకుండా ప్రకృతి నుండి మనం కొంత కాపాడుకోవడానికి ఒక గోమాత భూమాత లాంటివి కానీ సేవకులకు కొంత చేయడం కానీ ఇలాంటివి మనం చేస్తూ ఉన్నప్పుడు మనకున్నటువంటి దోషాల ప్రభావం తగ్గి గ్రహాల యొక్క దృష్టిలో మంచి దృష్టి అయితే పెరిగి చెడు దృష్టి అయితే తగ్గేటువంటి స్థితిని మనం పొందుతాం. అలాంటి స్థితి పొందడం కోసమే మరి మనం ఏం చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి ఈ అక్టోబర్ మాసంలో ఉన్నటువంటి ఈ పరిస్థితికి మనం ఏం చేయాలి, తప్పనిసరిగా మనం చేయవలసింది ఎందుకంటే రవి యొక్క స్థితి మారుతుంది, 15 రోజుల తర్వాత నీచంలోకి వస్తున్నాడు. ఇలాంటి స్థితి ఉంటే తప్పనిసరిగా రవి గ్రహం యొక్క అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా ఆదిత్య హృదయం చదవడం కానీ, సూర్య నమస్కారాలు చేయడం కానీ, ఇది మర్చిపోకుండా మనం చేయవలసినటువంటి పని. ఇది కాకుండా ఇంకా మరి కుజస్థితి కొద్దిగా ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భూపిత్రుడైనటువంటి కుజుడి నుండి అనుగ్రహం పొందాలి అంటే మనం తప్పనిసరిగా లలితా అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి, లేకపోతే లలితా నామ స్తోత్రాలు చేయాలి. అలా చేసినప్పుడు నీచ పొందినటువంటి కుజుడు మూలంగా జరగబోయేటువంటి భూ నష్టం కానీ, గృహ సంబంధమైనటువంటి కానీ, ఆస్తులు కానీ, ఇలాంటి నష్టాలు జరగకుండా అమ్మ మనల్ని కాపాడుతుంది. కాబట్టి అలాంటి మీ అనుకూలతను బట్టి మీకు వీలైన దాన్ని బట్టి మీరు లలిత చదువుకోగలుగుతారా, సూర్య నమస్కారాలు ఉదయాన్నే చేస్తారా, లేదు ఇంటి ఇలవేల్పును పూజిస్తారా, మన ఇష్టం ఉన్నటువంటిది. కాకపోతే తప్పనిసరిగా నవగ్రహ మండపానికి మాత్రం ఈ నెలలో ఒకసారి కానీ రెండు సార్లు కానీ వెళ్ళడము, నవగ్రహ ఆరాధన చేయడం, ముఖ్యంగా వీలైతే కుజుడు రవి కుజుల యొక్క ఆరాధన చేయడం అనేటువంటిది మర్చిపోకుండా చేయాలి. ఇది కనుక మనం చేసినట్టయితే మీరు అనుకున్న విధంగా ఏదైతే మీరు ప్రణాళిక వేసుకొని వృద్ధిలోకి రావాలనుకుని మనం చేసేటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో ఉన్నాయి, వాటిలో అనేక రకాలైనటువంటి మంచి జరుగుతుంది, లేదా చెడు జరిగేటువంటి చెడును ఆపే స్థితి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ముందుకు వెళ్ళడం, అన్నింటికి మించి మనం ఏ దోషం ఉన్నా ఇంకేది తెలియదు నాకు ఒక ప్రత్యేకమైన దేవత ఆరాధన అని కాకుండా కనీసం గోశాలకు వెళ్ళడం, ఆ గోశాలలో గోవులకు గ్రాసం ఇవ్వడం, గోసేవ చేయడం కానీ ఇంకేదైనా చేసినట్టయితే గోమాతకి గ్రాసం ఇచ్చినప్పుడైతే సర్వదోషాలు పోతాయి అన్నది మనం చెప్పేటువంటి విషయం. కాబట్టి ఈ రకంగా మనకున్న ఏ దోషమైనా సరే సరిదిద్దుకోవడం కోసం ఈ మాసంలో మీకున్నటువంటి పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడం కోసం నవగ్రహ మండపానికి వెళ్ళండి, గోశాలకి వెళ్ళండి. మీకున్నటువంటి దోషాలన్నీ పోయి అందరం సుఖంగా ఉంటారు. ఆ సుఖంగా ఉండేటువంటి అందరిలో మనం కూడా ఉండాలని ఆశపడుతూ సర్వే జన సుఖినో భవంతు.